हाई फ्रेंड्स, नेनु सतीश कुमार। ई वीडियो लो ऑनलाइन लो पासपोर्ट एला अप्लाई चेयालो क्लियर गा एक्सप्लेन चेस्तानु। ई वीडियो पूर्तिगा स्टार्टिंग नुंची एंडिंग वरकु चूस्तेने अर्थमवुतुंदी। ई वीडियो नच्चिते लाइक अंड सब्सक्राइब चेयंडी। ओके फ्रेंड्स, मुंदुगा पासपोर्ट अप्लाई चेयडानिकि कावाल्सिन डाक्युमेंट्स एंटो चूद्दाम। ఒకటి ఆధార్ కార్డ్, రెండు పాన్ కార్డ్, మూడు ఎస్ఎస్సి మార్క్ షీట్ అండ్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. ఇప్పుడు ఆన్లైన్లో అప్లై అండ్ సబ్మిట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా త్రీ స్టెప్స్ ప్రాసెస్ ఉంటుందండి. స్టెప్ వన్ ఆన్లైన్ అప్లికేషన్, స్టెప్ టూ డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్టెప్ త్రీ పోలీస్ వెరిఫికేషన్. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనము పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనము ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనము ఏ రోజున స్లాట్ బుక్ చేసుకుంటామో ఆ రోజు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది, పోలీస్ వెరిఫికేషన్ పర్పస్. మీ ఇంటికైనా రావచ్చు లేక స్టేషన్కి అయినా పిలుస్తారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ని చూపెట్టాలి. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక పాస్పోర్ట్ అప్రూవ్ అవుతుంది. ఇక ఆన్లైన్లో ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. పాస్పోర్ట్ సేవా వెబ్సైట్కి వెళ్దాము. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది పాస్పోర్ట్ సేవా వెబ్సైట్. ఇక్కడ న్యూ యూజర్ లాగిన్ అండ్ ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ ఉంది కదా. ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ అంటే ఆల్రెడీ లాగిన్ చేసిన వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కొత్తగా యూజ్ చేసే వాళ్ళు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోండి. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ స్క్రీన్ మీద ఇలా కనపడుతుంది. పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది కదా. ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసే ముందు మనకు నియరెస్ట్ జోనల్ ఆఫీస్, జోన్ దగ్గర మనకు నియరెస్ట్ పాస్పోర్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ మనం ఇక్కడ క్లిక్ చేయండి. మనకు తెలుస్తుంది ఇక్కడ తెలంగాణలో అయితే హైదరాబాద్, హైదరాబాద్ ఒకటే ఉంది, డోంట్ వారీ. అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విజయవాడ, విశాఖపట్నం రెండు జోన్లు ఉన్నాయి. మనకు తెలంగాణ కాబట్టి హైదరాబాద్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ క్యాప్చా ఇవ్వండి. దాని తర్వాత మనకి ఇక్కడ మన తెలంగాణ జోన్లో ఏదైతే ఇక్కడ మనకు వరంగల్ కావాలి కాబట్టి ఇక్కడ వరంగల్ ఉందా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వరంగల్ ఉంది కాబట్టి మనకు నియరెస్ట్ పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది కాబట్టి ఇక్కడ ఓకే. మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వండి, సర్నేమ్ ఇవ్వండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వండి. యూజ్ అవుతుంది ఇక్కడ. డి యూ వాంట్ యువర్ లాగిన్ ఐడి టు బి సేమ్ యాజ్ ఈమెయిల్ ఐడి అని అడుగుతుంది కదా. సేమ్ ఇదే మెయిల్ ఐడి లాగిన్ ఐడి కింద పెట్టుకోవచ్చు. ఎస్ అనండి. సేమ్ లాగిన్ ఐడి, ఇదే మీ మెయిల్ ఐడి వచ్చేసింది ఇక్కడ. దీని పాస్వర్డ్ అయితే మళ్ళీ ఒకసారి ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వండి. అలాగే కన్ఫర్మ్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఇంటి క్వశ్చన్, ఒకవేళ మీరు పాస్వర్డ్ కానీ లాగిన్ లాగిన్ ఐడి మర్చిపోతే ఇంటి క్వశ్చన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. మనం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి క్వశ్చన్స్, ఇది అయితే మనం ఏ సెలెక్ట్ చేసుకుంటామో అది మనం ఇక్కడ కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చుకోండి, అది మర్చిపోకండి. అలాగే ఇక్కడ క్యాప్చా ఇవ్వండి. తర్వాత ఇక్కడ నాకు ఆల్రెడీ లాగిన్ ఐడి ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చూపెడుతుంది. ఇక్కడ అంటే నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ ఎగ్జిస్టింగ్ చూపెడుతుంది కాబట్టి మనం ఇక్కడ ఎగ్జిస్టింగ్ లాగిన్ ఐడికి వెళ్ళాలి. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ అయితే మన యూజర్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కంటిన్యూ అన్న తర్వాత ఇక్కడ మన పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తీసిన తర్వాత క్యాప్చా ఇవ్వండి. మనకి ఇలా కనబడుతుంది ఇక్కడ. ఇక్కడ అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్, ఇక్కడ మనము ఫ్రెష్గా అప్లై చేస్తున్నాం కాబట్టి దీన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్, ఇది ఓకేనండి అన్న తర్వాత ఇక్కడ స్టేట్ తెలంగాణ ఎంటర్ చేయండి. ఇక్కడ డిస్ట్రిక్ట్, ఇది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి వరంగల్. అలాగే ఇక్కడ మనకు ఫ్రెష్ పాస్పోర్ట్ అండ్ రీఇష్యూడ్ పాస్పోర్ట్ అండ్ నార్మల్ తత్కాల్ 36 pages 60 pages ఉంది కదా. ఇక్కడ ఫ్రెష్
పాస్పోర్ట్ మనం తీసుకుంటున్నాం కాబట్టి నార్మల్గానండి. ఇక్కడ ఫ్రెష్ తీసుకున్న తర్వాత నార్మల్ అంటే 36 పేజెస్ వస్తుంది, తత్కాలం అంటే 60 పేజెస్. తత్కాలం అంటే మనము ఎక్కువ విదేశాలకి వెళ్ళగలిగితే మనము 60 పేజెస్ అవసరం ఉంటుంది. దీనికి హైయెస్ట్ రేంజ్ ఒక 2000 దాకా ఎక్స్ట్రా పడుతుంది నాకు తెలిసి. అలా ఇక్కడ మనం 36 పేజెస్ ఓకే చేస్తున్నాను. నెక్స్ట్ అనండి. అన్న తర్వాత ఇవేం నేమ్ ఇవ్వండి, సర్ నేమ్ ఓకే, జెండర్ ఇక్కడ హ్యావ్ యూ బీన్ నోన్ బై అదర్ నేమ్స్ అంటే నో ఇవ్వండి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ యువర్ నేమ్ నో ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఓకే. ఇది ప్లేస్ ఆఫ్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియా నో, ప్లేస్ ఆఫ్ బర్త్ విలేజ్ టౌన్ ఇక్కడ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సెలెక్ట్ స్టేట్ ఓకే, సారీ తెలంగాణ, డిస్ట్రిక్ట్ వరంగల్ ఇవ్వండి. అలాగే మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ ఇవ్వండి. సిటిజన్స్ ఆఫ్ ఇండియా బై బర్త్, ప్యాన్ అవైలబిలిటీ మ్యాండేట్ అయితే కంపల్సరీ అవసరం లేదు, ఓటర్ ఐడి కూడా మీకు మ్యాండేట్ అవసరం లేదు. ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే మీకు ప్రైవేట్ అయితే ప్రైవేట్, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఏదైతే అది ఇవ్వండి. ఈజీ ఆఫ్ పేరెంట్ ఐదర్ ఆఫ్ పేరెంట్ కాల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సర్వెంట్ నో ఇవ్వండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్. ఇవైతే మనం గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్ సెవెంత్ ఆర్ పాస్ 11th పాస్. ఇక్కడ మనము ఈఎస్ఆర్ నాన్ ఈఎస్ఆర్ ఉంది కదా, నాన్ ఈఎస్ఆర్కి గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్ అని, నాన్ ఈఎస్ఆర్ అంటే 10th క్లాస్కి బిలో ఉంటే నాన్ ఈఎస్ఆర్ కింద కొడుకుస్తుంది. అలాగే మనము గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్ ఇవ్వండి. ఎస్ విజిబుల్ డిస్టింగ్విష్ మార్క్ అంటే మీ కుటుంబాచరు ఎక్కడ ఉన్నాయితే అది ఇవ్వండి. టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద ఏమైతుందో అది ఇవ్వండి చూసి. ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఓకే అన్న తర్వాత అగ్రి నెక్స్ట్ అంటండి. తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వండి ఇక్కడ. సర్ నేమ్, మదర్ నేమ్ అలాగే సేమ్ యాస్ కిస్ సర్ నేమ్. లీగల్గా గార్డియన్స్ యూ నేమ్ సేమ్ యాస్ కిస్ ఫాదర్ నేమ్ ఇస్తున్నా ఓకే. స్పౌస్ గివెన్ నేమ్ నేమ్ నాకు ఇవ్వండి ఇక్కడ సర్ నేమ్. ఇంకా చిన్న తర్వాత నెక్స్ట్ అనండి. తర్వాత మాకు ఇట్లా ఈజ్ యువర్ ప్రజెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా నో, ఇక్కడ హౌస్ నెంబర్ అయితే మనం హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫుల్లీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత విలేజ్ అలాగే స్టేట్ తెలంగాణ, డిస్ట్రిక్ట్ వరంగల్, పోలీస్ స్టేషన్ నియరెస్ట్ మనకు ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ ఇక్కడ ఇవ్వండి ఓకే. పిన్కోడ్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ టచ్ ఇచ్చిన తర్వాత టెలిఫోన్ నెంబర్ ఏదైనా ఇవ్వండి ఓకే. ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్ చేస్తానండి. అలాగే ఇది పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రెసెంట్ అడ్రస్ అంటే సేమ్ ఇస్తానండి. నెక్స్ట్ ఇక్కడ వెళ్ళిన తర్వాత అగ్రీ రిసీవ్ చేస్తాము పాస్పోర్ట్ సేవా నుంచి. అడ్రస్ ఇవ్వండి, డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఇవ్వండి, ఈమెయిల్ ఐడి సేమ్ యాక్టివ్గా
చూపిస్తానండి. ఓకే, మెయిల్ ఐడి డిఫరెంట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ అన్న తర్వాత మనకి అది ఇక్కడ ఐడెంటిటీ సర్టిఫికేట్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అయితే మనకి కనబడుతుంది. హ్యావ్ యూ ఎవర్ హోల్డ్ ఎనీ ఐడెంటిటీ సర్టిఫికేట్? నో. డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ కరెంట్ డిప్లొమాటిక్ అఫీషియల్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అవైలబుల్ ఆర్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అనండి ఇక్కడ. హ్యావ్ యూ ఎవర్ అప్లైడ్ ఆఫ్ పాస్పోర్ట్ ఫర్ పాస్పోర్ట్ బట్ నాట్ ఇష్యూడ్? ఎస్. నో అనండి. ఇక్కడ నెక్స్ట్ అనండి. నెక్స్ట్ అన్న తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఎస్ఆర్ నో అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇదే డీటెయిల్గా అన్నీ మనకు నో అనే ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదన్నా నేర చరిత్ర పోలీస్ స్టేషన్లో ఉందా కానీ ఆ డీటెయిల్స్ అయితే మనకైతే ఏమి ఉండవు. అందువల్ల అన్నిటికీ నో నో అని ఇచ్చుకుంటూ వెళ్ళండి. పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసులు ఉన్నాయా అలా చెక్ చేస్తారు. అలాంటిది ఏం లేనప్పుడు మనం నెక్స్ట్ అనండి. అన్న తర్వాత మనకైతే ఇలా ఒక పిక్చర్ అయితే కనబడుతుంది ఇక్కడ సతీష్ కుమార్ పాస్పోర్ట్ అంటే డీటెయిల్స్ మనము ఈ ఫొటోస్ లేవని డౌట్ పడకండి. ఇవి మనం పాస్పోర్ట్ ఆఫీస్ పోయినాక డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనకు ఫొటోస్తో పాటు సంతకాలు మొత్తం. నెక్స్ట్ అన్న తర్వాత మనకి ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నేను ఆధార్ కార్డ్ ఇస్తున్నా. ఓకే, ఇక్కడ సేమ్ ఐడెంటిటీ యాప్ కూడా నేను ఆధార్ కార్డే పెడుతున్నా. ఓకే అనండి. అగ్రి ప్లేస్ వరంగల్ ఇచ్చిన డేట్. ఓకే, అగ్రి. తర్వాత సబ్మిట్ ఫామ్ అన్న తర్వాత వెరిఫికేషన్ ఆర్డర్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్. ఇక్కడ పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అంటే మనం ఇప్పుడు 15 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పేమెంట్ వచ్చేసి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆన్లైన్ పేమెంట్, రెండు ఆఫ్లైన్ పేమెంట్. ఆన్లైన్ పేమెంట్లో మనము నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ అండ్ యూపీఐ పేమెంట్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఆఫ్లైన్ పేమెంట్ అయితే మనము ఎస్బీఐ బ్యాంకులో చలాన్ తీయాల్సి ఉంటుంది. కొంచెం ప్రాసెస్ బ్యాంక్ వెళ్ళి చేయాల్సి ఉంటుంది కాబట్టి లేట్ అవుతుంది. కాబట్టి మనము ఆన్లైన్లో నేనైతే ఆన్లైన్లో చేశాను, త్రూ యూపీఐ ద్వారా చేశాను. యూపీఐ సక్సెస్ఫుల్ అయిపోయింది. అయిన తర్వాత మనము లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడైతే మన ఫామ్ సబ్మిట్ అప్లికేషన్ను మనం క్లిక్ చేసిన తర్వాత మన ఫామ్ అయితే ఏదైతే ఉందో డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత మన ఇక్కడ పేమెంట్ అండ్ అపాయింట్మెంట్ అండ్ రిసీప్ట్స్ ఉన్నాయి కదా, ఇవైతే మనకు డౌన్లోడ్ అయిపోతాయి. ఇక్కడ మనము ప్రింట్ అండ్ అప్లికేషన్స్ ప్రింట్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ప్రింట్ అండ్ అప్లికేషన్ కొట్టేదానికి మనకైతే డాక్యుమెంట్స్ ఇలా డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయిన డాక్యుమెంట్స్ని మనము పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ మనకు పోలీస్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత 1 వీక్లో పాస్పోర్ట్ మన అడ్రస్కు చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.